కానీ అన్న నాది 5 KM 24 మినిట్స్ క్వాలిఫై, నాది 19 నిమిషాలు 12 సెకండ్లు మెరిట్ పడింది. యూపీలోనే నాది చాలా మెరిట్ పడింది. పర్ఫెక్ట్గా వచ్చి ట్రైన్ చేసుకున్నాడు. 19:20 చేయడం అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక స్పోర్ట్స్ హోల్డ్ ఇంచుమించు స్పోర్ట్స్ హోల్డ్ చేసినట్టు చేస్తాడు. బాడీ అన్ని బాడీలు ఇలా సపోర్ట్ చేయు, కొన్ని మన బాడీలు ఇలా సపోర్ట్ చేస్తాయి. ఇన్స్టిట్యూట్లో కొర్రాడు శివ అని 5:26 చేశాడు. ఆ శివను కూడా బీట్ చేసే టైమింగ్స్ చేశాడు. రిపీషన్ వర్కౌట్లు అయితే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధాకర్ నేషనల్ క్యాండిడేట్ అథ్లెట్ని. ఫ్రెండ్స్ మన స్టూడెంట్ వచ్చేప్పటికి ఎస్హెచ్బి 5 KM కంప్లీట్ చేశాడు. ఈవెంట్స్ వచ్చేప్పటికి మన స్టూడెంట్స్ అయితే 22 డేస్ ఉన్నప్పుడు వచ్చాడు పర్ఫెక్ట్గా. అన్న నేను 5 KM కొట్టలేకపోతున్నాను, మినిమం టైమింగ్ చేయాలి, ఏదో రంగా నన్ను సెట్ చేయన్న అది ఇదని వచ్చాడు. బట్ పంపించాను, నా వంతు నేను సపోర్ట్ చేసి పంపించాను. అసలు నేను ఎలా చేపించాను ఏంటి, ఆ విధంగా ట్రైన్ చేశాను, ఏ విధంగా ట్రై చేశాను ఏంటో ఆయన మాట్లాడలేదో. నా పేరు వంశీ, నేను మైలవరం మండలం చంద్రాల గ్రామం నుంచి వచ్చాను. అన్నని నేను యూట్యూబ్లో చూసి, జోష్ అకాడమీ చూసి అన్న దగ్గరికి వచ్చాను. నేను 5 KM ఎస్ఎస్బి ట్రేడ్స్మెన్, 5 KM రన్నింగ్ చేస్తాకు వచ్చాను. నేను అన్న క్వాలిఫై చేస్తాడు అని వచ్చాను. కానీ అన్న నాది 5 KM 24 మినిట్స్ క్వాలిఫై, నాది 19 నిమిషాలు 12 సెకండ్లు మెరిట్ పడింది. యూపీలోనే నాది చాలా మెరిట్ పడింది. 7 డేస్ పడి జరుగుతుంది, కానీ 7 డేస్లో నాదే మెరిట్ వచ్చింది. దానికంతా కారణం అన్నయ్య. అన్నే రన్నింగ్ ఇలా చేయాలి, 22 డేస్ ఉందనగా అన్న చెప్పాడు. రన్నింగ్ ఎలా చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి డైట్ చేయాలి అని అన్నయ్య ఇదంతా చెప్పాడు. అన్న వల్లే నేను 19 నిమిషాలు 12 సెకండ్లకి రన్నింగ్ కొట్టగలిగాను. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైతే ఎస్ఎస్బికి కానీ, ఆర్మీ అగ్నివీర్కి కానీ, ఆర్పిఎఫ్కి కానీ, పీసీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వచ్చేసరికి, మన ఇన్స్టిట్యూట్లో వచ్చేసరికి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ రన్నర్స్ మేము అందరం కూడా, ప్రొఫెషనల్ అథ్లెట్లు. గుర్తుంచుకోండి, 22 డేస్ ఉన్నప్పుడు వచ్చాడు, ఎలా చేయాలో ఏంటో కన్ఫ్యూజ్ అయిపోయేవాడు. 28-29 మినిట్స్ చేసేవాడు. ఎండ్యూరెన్స్ డెవలప్ చేశాను, స్పీడ్ డెవలప్ చేశాను. ఆటోమేటిక్గా శాండ్ వర్కౌట్లు కానీ, స్టెప్స్ వర్కౌట్లు కానీ, హిల్ వర్కౌట్లు కానీ పర్ఫెక్ట్గా ఇచ్చాను. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మానలేదు. పర్ఫెక్ట్గా వచ్చి ట్రైన్ చేసుకున్నాడు. 19:20 చేయడం అంటే నాకే ఆశ్చర్యం వేసింది. ఒక స్పోర్ట్స్ హోల్డ్ ఇంచుమించు స్పోర్ట్స్ హోల్డ్ చేసినట్టు చేస్తాడు, అర్థం కాలేదు. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే అతను చేస్తాడు ఎండ్యూరెన్స్ వర్కౌట్ చేశాడు, స్పీడ్ వర్కౌట్ నేను డైరెక్ట్ యాడ్ చేస్తాను. ఆటోమేటిక్గా రిజల్ట్ అన్నది కనపడింది. నేనంటే చాలా హ్యాపీ. గుర్తుంచుకోండి, ఎవరైతే టెక్నిక్ కోచ్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయండి. పీసీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. బట్ ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే అందరి బాడీ అన్ని బాడీలు ఇలా సపోర్ట్ చేయు, కొన్ని మంది బాడీలు ఇలా సపోర్ట్ చేస్తాయి. కొంతమంది బల్క్ బాడీలు ఉంటాయి, వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసినా రారు. కొంతమంది ఎండ్యూరెన్స్ బాడీలు ఉంటాయి. మనోడు వచ్చేసప్పటికి ఎండ్యూరెన్స్ చేసుకున్నాడు అతను ఓన్గా. నా దగ్గరకు వచ్చి అన్న టెక్నిక్ వేలో తీసుకెళ్ళాను, నేను కన్ఫామ్గా మంచి టైమింగ్ చేయగలుగుతాను అన్నాడు. రిప్లేషన్ ప్రతి రిప్లేషన్ కూడా సూపర్ చేసేవాడు, నేనే ఆశ్చర్యపడిపోయేవాడు. అంతకుముందు మన ఇన్స్టిట్యూట్లో కుర్రాడు శివ అని 5:26 చేశాడు. ఆ శివను కూడా బీట్ చేసే టైమింగ్స్ చేశాడు. రిపీషన్ వర్కౌట్లు అయితే ఇద్దరు దెబ్బకి చేశారు, మంచి టైమింగ్స్ వచ్చినాయి. నాకు చాలా అంటే చాలా హ్యాపీ. 19:20 అంటే అంత ఈజీ కాదు. ఎస్ఎస్బికి వచ్చేప్పటికి మనోడు చాలా మంచి టైమింగ్ చేశాడు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ, మనోడికి వచ్చేప్పటికి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పండి. అదేవిధంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు రండి, ప్రొఫెషనల్ వేలో తీసుకెళ్తాను. ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటాను మీ వెనకాలే. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. జై హింద్.